అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. నిన్న నేను ఒక వీడియోని అప్లోడ్ చేశానండి. నా బంగారాన్ని, బంగారు గాజుల్ని అమ్మి క్యాష్ చేసుకున్నదంతా కూడా నేను వీడియో రూపంలో అప్లోడ్ చేయటం జరిగింది. మీరందరూ కూడా చాలా కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నారు మీరు నేను చెప్పి కామెంట్స్ రూపంలో అందరూ కూడా చెప్పారు. అలానే ఒకరిద్దరు వేరేగా కూడా కామెంట్స్ పెట్టారు. అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీసేస్తుంది, ఇలాంటి సలహాలన్నీ మీరు చెప్పకండి, బంగారం కొనమని చెప్పి పిచ్చుకులాగా బంగారం కూడబెట్టండి అని చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు మీరు, ఇలాగా కామెంట్ పెట్టారు. ఏదో ఒకటి మీకు చెప్పేయాలి అనే ఉద్దేశంలో నేను చెప్పటం కాదండి. దీని పట్ల నాకు కొంత అవగాహన ఉన్నది. నాకు తెలిసిన విషయాన్నే మీతో షేర్ చేసుకోవటం కోసం మరికొంచెం వివరంగా ఈ వీడియోని చేస్తున్నానండి. ఏ దేశమైనా సరే ఆర్థిక ప్రగతి సాధించాలి అంటే కేవలం కరెన్సీ మాత్రమే కాదండి, గోల్డ్ నిల్వలు కూడా ఉంచుకుంటుంది. అంటే దేశ అవసరాల దృష్ట్యా మనమే కాదండి, మన ఇంట్లోనే కాదండి, ప్రతి ఇంట్లో కూడాని క్యాష్ నిల్వలే ఉంచుకోవాలి అని అంటే ఉంటాయా అండి? ఒక ఆస్తినే కొనాలని అనుకుంటున్నాము, నేను మొత్తం క్యాష్ పెట్టే ఆస్తిని కొనాలి అని అంటే అది అవుతుందా అండి? మాకైతే అవదండి. మా ఇంట్లో మేము కొన్న ప్రతి ఒక్క ఆస్తి విషయంలోనూ నా బంగారం ప్రముఖ పాత్రే వహించిందని చెప్పాలండి. బంగారం అమ్మి లేదా తాకట్టు పెట్టి కొంత క్యాష్ పెట్టి కొంత జాగ్రత్త చేసిన ఇలా రకరకాలుగా వనరులన్నీ సమకూర్చుకుని ప్రతి ఆస్తిని మేము కొనుగోలు చేసామండి. అది ఎలా అన్నది నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీ అందరికీ కూడా చెప్పాను. ఇప్పుడు మేము ఇల్లు కడుతున్నాము. ఇల్లు అంటే మీ అందరికీ తెలుసు, కొంత అమౌంట్ మనం చూసుకుంటాము, కొంత లోన్ పెట్టుకుంటాము. ఆ లోన్ కూడాని మనకి ముందే రెడీగా ఇచ్చేయరు. అలా ఇస్తే రెడీగా క్యాషే తీసుకుని క్యాష్తోనే దిగుతాం కదా రంగంలోకి. అలా ఉండదు కదండి, మనం కడుతూ ఉంటే లోన్ వస్తూ ఉంటుంది, దఫదఫాలుగా కూడా ఇస్తూ ఉంటారు హౌస్ లోన్లు. మీ అందరికీ తెలుసు ఆ విషయం. మేము కూడా హౌస్ లోన్ పెట్టుకున్నాము, అది అర్ధాంతరంగా ఆగిందండి. ఒక చిన్న కాస్తోటి ఆగిందనమాట, అంటే కొద్దిగా టైం పడుతుంది, ఒక నెల టైం పడుతుంది. నా చేతిలో ఉన్న నేను సమకూర్చుకున్న మనీ అయిపోయింది, ఇక లోన్ మీద ఆధారపడ్డాం. లోన్ ఆలస్యమైనప్పుడు నేను ఇల్లు కట్టుబడిని ఆపేయాలా? దానికి నాకు ప్రత్యామ్నాయం కనిపించేది గోల్డ్ అండి. నేను గోల్డ్ని ఎప్పుడూ కూడా నా అవసరాలకు ఉపయోగించుకోవటానికి కూడా జాగ్రత్త చేస్తూ ఉంటాను. నేను ప్రతిసారి ఆ విషయం చెప్తాను మీకు. అలంకరించుకోవటానికే కాదండి, అది మన ఇంటి అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక విధంగా నా దగ్గర చేతిలో క్యాష్ అనేది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. అంటే మనం అనుకున్నంత క్యాష్ని దాయలేము. అదే బంగారం రూపంలో అయితే నేను జాగ్రత్త చేస్తాను. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో అలవాటు ఉంటుంది కదా, ఆ విధంగా నేను బంగారాన్ని 1 గ్రాము, 2 గ్రాములు, 3 గ్రాములు ఇలా నా దగ్గర డబ్బులు ఉన్నంత మటుకు బంగారాన్ని కూడా జాగ్రత్త చేసి పక్కన పెడుతూ ఉంటాను. నచ్చినప్పుడు పెద్ద వస్తువులుగా చేయించుకుంటూ ఉంటాను, అవసరమైనప్పుడు వాటిని తాకట్టు పెడతాను బ్యాంకులో, ఇంకా అత్యవసరమైనప్పుడు వాటిని అమ్ముతూ ఉంటాను, క్యాష్ చేసుకుంటాను. ఎందుకంటే నగదుతో సమానమైన లిక్విడిటీ ఉన్నది ఒక్క బంగారానికేనండి. ఇదే డబ్బుని జాగ్రత్త చేసి నేను ఆస్తులు కూడా కొన్నానండి. నాకు డబ్బు అవసరమైనప్పుడు ఆ ఆస్తి అమ్మాలనుకోండి, ఎంత టైం పడుతుంది? దాని వెనక కాగితాలేంటి, కథా కమిషన్ ఏంటి, అన్నీ ఉన్నాయా? ఇవన్నీ కూడా కొద్దిగా లాంగ్ ప్రాసెస్ పడుతుంది. కానీ నాకు ఇంటి కోసం మరుసటి రోజుకి డబ్బు అవసరమైందండి. నేను చేసిన పని ఏంటండి, గోల్డ్ తీసుకెళ్ళాను, మార్కెట్కి వెళ్ళాను, 1 రూపాయి అటు ఇటుగా, కొంచెం అటు ఇటుగా, మొత్తం క్యాష్ అయిపోయింది. నాకు ఆనందించే విషయం ఏంటంటే నేను చాలా తక్కువలోనే కొన్నాను. పైగా నేను కొనే విధానం కూడా వేరే ఉంటుంది, చెప్తాను కదండి మీ అందరికి కూడా చెప్తాను. ఇప్పుడు పిచ్చుకులాగా పోగేస్తాను బంగారాన్ని, 1 గ్రాము, 2 గ్రాములు ఇలాగా. ఎందుకంటే మన దగ్గర లంసమ్ అమౌంట్ ఉన్నప్పుడు వేరేవి కొంటాం, ఆస్తులు అటువంటివి కొంటాం. కానీ తక్కువ నగదు ఉన్నప్పుడు, అలానే మనం సేవ్ చేసిన డబ్బుల్ని వాటితో బంగారం కొని నేను జాగ్రత్త చేశాను, ఆ బంగారాన్ని తీసుకెళ్ళాను, మార్కెట్లో అమ్మాను, షాప్లో అమ్మాను, మాకు తెలిసిన వాళ్ళ షాప్లోనే అమ్మానండి. వస్తువు పళాన్ని తీసేసుకున్నారు, ఎందుకంటే నా వస్తువులు కూడా కొత్తగా ఉన్నాయి, రాళ్ళ వస్తువులు కాదు కాబట్టి. దానిలో ఎంత వెయిట్ ఉన్నది ఏంటి, 253 గ్రాముల 800 మిల్లీ గ్రాముల నగలకు గాను
మూడు గ్రాముల 800 మిల్లీ తగ్గించారండి. అంటే ఇంచుమించు ఒక 4 గ్రాముల బంగారాన్ని తగ్గించి 250 గ్రాములకి నాకు క్యాష్ అయిపోయింది. అంటే నగదుతో సమానమైన బంగారాన్ని నేను బజార్లో ఇచ్చేయటం, నగదు తెచ్చేసుకోవటం, నా అవసరాలన్నీ తీర్చేసుకోవటం, ఎక్కడ కట్టాల్సినవన్నీ అక్కడ కట్టేయటం అన్నీ అయిపోయింది. ఒక పెళ్ళైనా పేరంటమైనా ఏదైనా సరే బంగారం పెడతాం ఆడపిల్లలకి. ఎందుకండి? బంగారం ఆభరణ రూపంలో వాళ్ళకి పెడతాం. వాళ్ళకి అవసరమైనప్పుడు ఆ బంగారం కాపాడుతుంది అని కూడానండి ఒక లెక్క. మన పెద్దలన్నీ ఆలోచించే మంచి విషయాలను క్రోడీకరించే మనకు అందచేశారండి. వాటిని మనం అంతో ఇంతో పాటిస్తున్నాం అవన్నీ కూడా. మీరిక దేశ విషయానికి వచ్చారు. దేశాలు మాత్రం బంగారాన్ని పోగేయవండి, అవసరానికి వాడుకోవా. అంతెందుకండి, యునైటెడ్ ఫ్రంట్ కూటమి గవర్నమెంటులో ఉన్నప్పుడు మన దేశం ఆర్థిక సంక్షోభాన్ని కొంచెం ఎదుర్కొంటోంది. అప్పుడు ప్రధానిగా ఉన్న చంద్రశేఖర్ గారు ఏం చేశారండి? కొంత బంగారాన్ని కుదువు పెట్టారు, కొంత బంగారాన్ని అమ్మి మన దేశ ఆర్థిక పరిస్థితిని సమానం చేశారు. అది దేశానికి సంబంధించింది. అలానే మన దేశమే కాదండి, ప్రతి ఒక్క దేశం కూడా బంగారు నిల్వలు ఉంచుకుంటాయి. వారి దగ్గర ఉన్న బంగారు నిల్వలతో సమానంగానే కరెన్సీని ముద్రిస్తూ ఉంటాయి. మీకు మరొక ఉదాహరణ చెప్తానండి. ఒక దేశ పరిస్థితి అటు ఇటుగా అయినప్పుడు, ఉదాహరణకి ఇప్పుడు రష్యాని తీసుకుందామండి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు అక్కడ కరెన్సీ రేటు తగ్గిపోతుంది, పడిపోతుంది. కానీ వాళ్ళు దిగుమతులు అన్నీ చేసుకోవాలి కదండి. దానికి వాళ్ళ కరెన్సీని వాడితే చాలా నష్టపోతారు. ఇలాంటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న బంగారు నిల్వలు వాడటం ద్వారా, అంటే బంగారం రేటు ప్రపంచవ్యాప్తంగా ఒకటే ఉంటుంది కాబట్టి, ఇలాంటి అవసరాలు అత్యవసరాలు ఉన్నప్పుడు బంగారు నిల్వల్ని తీసి వాడుతూ ఉంటారన్నమాట. అంటే ఇప్పుడు రష్యా అమ్ముతుంది కొంటుంది ఇలా అని కాదు, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సాధారణంగా దేశాలు చేసేవి అదనమాట. అందుకోసం బంగారు నిల్వల్ని దేశాలే దాచుకుంటున్నాయండి. అలా అని చెప్పి మొత్తం బంగారమే కొంటారా అండి? కొనరు కదా, అన్ని వనరులు ఉంటాయి. అలానే మనం కూడా, మన ఇంట్లో కూడా మొత్తం ఉన్నదంతా క్యాష్ పెట్టేసేసి బంగారం కొనేయండి అని నేను ఎప్పుడూ చెప్పను. మీరు జాగ్రత్త చేసిన పొదుపు చేసిన డబ్బులతో బంగారం కొని మీ ముచ్చట తీర్చుకోండి, నగలు చేయించుకొని అవసరానికి వాడుకోండి అని చెబుతూ ఉంటాను. ఏమండి, మరొక మాట చెప్తున్నాను. ఇప్పుడు ఏయో వస్తున్నాయి, బిట్కాయిన్ అని, ఇంకేదో కరెన్సీ, క్రిప్టో కరెన్సీ అని, ఇటువంటివన్నీ కూడా వస్తున్నాయి కదా. అదంతా ఏంటండి? డిజిటల్ మనీ. అంటే భౌతికంగా కనిపించే మనీ కాదు, కాగితాల రూపంలో ఉంటుంది, మెసేజ్ల రూపంలో ఉంటుంది, మీ అందరికీ తెలుసు కదా. అలాంటి వాటిల్లోనే డబ్బులు పెడుతున్నారే, బంగారం అనేది భౌతికంగా ఉండేది, మన దగ్గర ఉండేది. పైగా మన భారత సాంప్రదాయం ప్రకారం బంగారానికి చాలా విలువ ఉన్నదండి, ఉన్న బంగారాన్ని బట్టి విలువిస్తూ ఉంటారు. దీన్ని అందరూ తేలికగా కొట్టి పడేస్తూ ఉంటారు. భారతదేశమే కాదండి, ఏ దేశమైనా వాళ్ళ దగ్గర ఉన్న బంగారు నిల్వల బట్టే ఆ దేశానికి విలువ ఉంటుంది. అంటే ఒక ఇంటికి కూడా అలాంటిది అన్వయించుకోవచ్చు కదండి. ఒక కుటుంబం కోసం ఒక మనిషి త్యాగం చేయొచ్చు, ఒక దేశం కోసం ఒక కుటుంబం త్యాగం చేయొచ్చు. ఎప్పుడు అంటే అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు. అప్పుడు ఎలానో అందరం నడుము కడతాము, అందరం ఏకతాటి మీద నడుస్తాం. అలా నడిచే కదా దేశ స్వాతంత్రాన్నే సాధించాము. అలా అని చెప్పి ఎప్పుడో వచ్చే ఆపద కోసం ఇప్పుడు మన కుటుంబాన్ని త్యాగం చేయటం అనేది కరెక్ట్ కాదు. మన అవసరాలు మనకుంటాయండి. అన్ని పెద్ద అవసరాలే కాదండి, చిన్న అవసరమే ఉంటుందండి. వాటికి ఆస్తుల్నే అమ్ముతామా? చిన్న చిన్న అవసరాలు ఉంటాయి, పెద్ద పెద్ద అవసరాలే కాదండి. 1 లక్ష రూపాయలు అవసరమే ఉన్నదండి. ఉదాహరణకి 1 లక్ష రూపాయల కోసం మన దగ్గర లేదు, క్యాష్ లేదు. ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని చేయి చేద్దామా? అప్పులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు చేద్దామా? బ్యాంకుకి వెళ్ళి అప్పు చేద్దామా? మన దగ్గర ఉన్న బంగారాన్ని ఆ క్షణాన తీసుకెళ్ళి తాకట్టు పెట్టడమో లేదా అమ్మేయటమో, క్యాష్ చేసుకుంటామో, ఈజీనా? ఏది కరెక్టో మీరే ఆలోచించండి. అంటే ఇవన్నీ కూడా నేను ఒక మధ్యతరగతి సాధారణ గృహిణిగా నేను ఫేస్ చేసినయే మీకు చెప్తూ ఉంటాను. ఈ మిగతా విషయాలన్నీ అంటారా, ఇవి నేను కొంచెం న్యూస్ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు అంతో కొంత కొద్దిగా అవగాహన ఉన్నది. దాని మీదట ఇవన్నీ కూడా చెబుతూ ఉంటాను. మిగతావన్నీ కూడా నేను ఆచరించేవి మీకు చెప్తాను. అందులో ఎటువంటి సందేహం లేదండి. నేను గోల్డ్ కొనుక్కున్నా చెప్తున్నాను, అలానే గోల్డ్ అమ్మిన విషయం కూడా చెప్పాను. ఎందుకంటే చాలామంది తర్జన భర్జన పడుతూ ఉంటారు,
ఇది కరెక్టా కాదా? గోల్డ్ అనేది తీయటం మంచిదా కాదా? నేను పొరపాటు చేశానా ఏంటి? ఇలా కూడా మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. మన అవసరాన్ని బట్టి గోల్డ్ని అమ్మటం లేదా కుదువ పెట్టడం అనేది తప్పేమీ కాదండి. అలానే ప్రతి ఒక్కరూ ఎవ్వరి మాట వినొద్దండి. మన కుటుంబ శ్రేయస్సు కోసం, మన కోసం, మన పిల్లల క్షేమం కోసం, శ్రేయస్సు కోసం బంగారా నిల్వలు కూడా ఉంచుకోవాలి. అదేదో మీ దగ్గర గోల్డ్ అంత అమౌంట్ ఉన్నప్పుడు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి బంగారం కొనేయండి అని నేను చెప్పట్లేదు. పొదుపు చేయండి, ఆదా చేయండి. చక్కగా అంటే ఒక 10,000 రూపాయలు చీర కొనుక్కోవాలన్నప్పుడు 5,000 రూపాయలు చీరే కొనుక్కోండి, 5,000 పెట్టి 1 గ్రామ్ బంగారం కొని పక్కన పెట్టుకోండి. ఇదే కదా నేను చెప్తున్నది. అవి నాకు ఎలా ఉపయోగపడ్డాయి అన్నది కూడా మీ అందరికీ తెలియజేయటం కోసమే నిన్నటి వీడియో చేశానండి. నేను గోల్డ్ అమ్మినందుకు ఎటువంటి బాధ పడలేదండి. పైపెచ్చు చాలా సంతోషించాను కూడా. చాలా సంతృప్తికరంగా అనిపిస్తుందండి. నేను ఎప్పుడు ప్రతిసారి నా వీడియోలో మీకు చెప్తూ ఉంటాను, ఫలానా ఆస్తి కొన్నప్పుడు నేను ఇంత గోల్డ్ నేను ఇచ్చానండి, నా వెంపు నుంచి నా కాంట్రిబ్యూషన్ ఇదండి అని నేను పుస్తకంలో రాసుకున్నవి కూడా మీకు చూపించాను. అది నాకు చాలా సంతృప్తికరంగా ఉంటుందండి. అంటే ఒక దేశ ఆర్థిక పరిస్థితికి ప్రణాళికలు అందరూ ఎలా వేస్తున్నారో, ఒక ఇంటి ఆర్థిక పరిస్థితికి భార్య భర్త ఇద్దరూ కలిపి ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలండి. భార్య బంగారం కొంటుంటే భర్త సహకరించండి, భర్త ఆస్తులు కొంటుంటే భార్య గోల్డ్ ఇచ్చి సహకరించండి. ప్రతి ఇల్లు కూడా పచ్చగా కళకళలాడుతూ సుఖ సంతోషాలతో ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలి అని అంటే బంగారు నిల్వలు కూడా ఉండాలి. ఏదైనా కూడా అతి సర్వత్రా వర్జయ్యద్దండి. బంగారం కొనమన్నారని మొత్తం క్యాష్ అంతా పెట్టి బంగారమే కొంటూ ఉంటే తలకిందులైపోతాం. మనీ అనేది ఏ ఒక్కటో క్యాష్గానే ఉంచటమో, లేదా బంగారంగానే ఉంచటమో, లేదా ఆస్తుల రూపంలోనే ఉంచటమో, ఇలా ఏ ఒక్కటో జరుగుతూ ఉండవు. అన్ని రకాలుగాను ఉండాలి. అప్పుడు మనకి అవసరాన్ని బట్టి వాటిన్నిటిని వాడుకోవటం జరుగుతుంది. దేశ పరిస్థితి, ఆర్థిక వ్యవహారాలు ఇవన్నీ చాలా పెద్ద విషయాలండి. ఇల్లు బాగుంటే దేశం బాగున్నట్టే, ఒక కుటుంబం బాగుంటే దేశం బాగున్నట్టే అని అనుకుంటానండి నేను. ఒక ఇల్లు ఆర్థిక పరిస్థితి ప్రణాళిక అది ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాంట్లో భార్యాభర్తల ఆలోచన, వాళ్ళ ప్రణాళిక, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయండి. నేను మరొక్కసారి చెప్తున్నా, మూడో వ్యక్తికి తావివ్వద్దండి. భార్యాభర్త అనేది ఒక మాట, వారిద్దరూ ఒక్క తాటి మీద నడిస్తే ఆ సంసారం చక్కగా 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుందండి. నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా వెలుగొందుతుంది. అన్ని సమస్యల్ని ఎదుర్కోగలుగుతాము, అంతే తీటుగా సమాధానం చెప్పగలుగుతాము, అంతే బాగా నిలబడగలుగుతాము. నా వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా మరింకొంచెం వివరణగా చెప్పటం కోసమననే ఈ వీడియో చేస్తున్నానండి. ఈరోజు శ్రీరామనవమి, అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను. అలానే విశేషంగా రామయ్య కళ్యాణాన్ని కూడా చేసుకుంటున్నాను. ఆ వీడియోలన్నీ రేపటి నుంచి చూద్దరు కానివ్వండి. ఈరోజుకైతే ఇదే అండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ అండి.